భరతమాత ఫౌండేషన్ భరతమాత హారతికి వచ్చిన విచ్చేసిన విశిష్ట అతిథులకి, ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు కిషన్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గారికి, సహస్రావధాని శ్రీ పండితులు గరికిపాటి గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రిపబ్లిక్ డే సాయంత్రాన మీ అందరినీ కలవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పెద్దల ముందు విన్నవించుకునేది మీకు, నేను రాజకీయాల్లోకి ఉంది పదవులు ఇవన్నీ ఆశించి కాదు, కానీ ఎవరైతే త్యాగాలు చేశారో, ఆత్మ బలిదానాలు చేశారో ఈ దేశం కోసం, మన వంతు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు ఆశించి రాలే, ఆ భారత్ మాత పిలుపు, ఆ తల్లి పిలుపు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఇందాక ఇక్కడ పైన చూస్తూ ఉంటే అంబేద్కర్ గారి చిత్రం చూస్తూ ఉంటే నాకు ఒకటే గుర్తు వచ్చింది, మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణని. మధ్యలో ఇంకేమీ లేదు, సంపూర్ణంగా ఆపాదమస్తకం భారతీయతే ఉండాలని. స్వామి వివేకానంద గారు, వారి కొద్దిమంది అడిగారు, ఇంతమందిని ప్రభావితం చేసే వ్యక్తులు కదా మీరు, ఎందుకు స్వాతంత్ర్యం ఎందుకు మీరు వెంటనే తెప్పించలేరంటే, నేను 2 రోజుల్లో 48 గంటల్లో ప్రభావితం చేసి స్వాతంత్ర్యం తెప్పించగలను, కానీ దాన్ని నిలబెట్టుకునే గుణం మన భారతీయులకు ఉందా? ఆ భారతీయులకు వచ్చిన రోజున స్వతంత్రం వస్తుంది తప్ప, అందుకనే నేను మాట్లాడలేదు దాని గురించి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి చదువుకున్నది, ఎంతమంది బలిదానాలు, ఎంతమంది ఆత్మత్యాగాలు చేస్తే మనం ఈ రోజున ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ప్రతీదీ మనం ఒక గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఇది మందే ఎప్పటికీ ఉండిపోద్దని. నాకు ఈరోజుకి గుర్తుంది, మా నాన్నగారు చనిపోతే మేము వారణాసిలో అస్థికలు కలపడానికి పోతే, ఆ రోజు బాంబేలో, ముంబైలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాదాపు 3 రోజులు 72 గంటల పాటు దాడులు చేస్తూ మన దేశంలోనే నన్ను కలిచివేసింది ఆ రోజున. అలాగే మన పార్లమెంటు మీద ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తుంటే మన పార్లమెంటేరియన్స్కి, మన నాయకులకే రక్షణ లేకపోతే దేశాన్ని ఎలా రక్షిస్తామని బాధ ఉండేది ఆ రోజున. ఆ రోజు నేను చిన్నప్పటి నుంచి ఒకటే కోరుకున్నాను, బలమైన నాయకత్వం ఉండాలని మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు. సో మా నాన్నగారు అస్థికలు కలుపుతుంటే త్రివేణి సంగమంలో ఒకవైపు తీవ్రవాదులు ముంబై దాడులు ఇవన్నీ చూస్తాను, మా నాన్నగారి మాటలు గుర్తు వచ్చినాయి. ఆ రోజు నేను కోరుకున్నాను, ఈ దేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలి, పక్క దేశాల నుంచి భారతదేశం సరిహద్దుల వైపు చూడాలన్నా వణికిపోయే నాయకత్వం కావాలి అని కోరుకున్నాను. ఆ రోజున కోరుకుంటేనే ఒక నరేంద్ర మోదీ గారు వచ్చారు. నేను 2014లో ఇక్కడ జనసేన ఆవిర్భావం మన తెలంగాణలో జరిపితే పిలుపు వచ్చింది నాకు మోదీ గారి నుంచి వచ్చి కలవమని. సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కలిశాను, దాంట్లో ఏమీ ఆశించలేదు. మీలాంటి నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం. ఆ రోజు మేము మనందరం పెట్టుకున్న నమ్మకం, ఈ రోజున ఒక్క దాడి లేదు మన మీద, భారతదేశం మీద ఒక్క బాంబు పేలుడు లేదు. ఇలాంటి నాయకత్వం కావాలి, ప్రభావితం చేసే నాయకత్వం కావాలి, దేశాన్ని రక్షించే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం, యువ నాయకత్వం కోకొల్లలుగా భారతీయ జనతా పార్టీలో, దాని అనుబంధ సంస్థల నుంచి దేశాన్ని రక్షించే నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. నేను
ఈరోజున అలయన్స్ పెట్టాను నేను మనస్ఫూర్తిగా ఉన్నానంటే ఏమి ఆశించకుండా నా ఏ కండిషన్స్ లేకుండా ఎందుకు పెట్టానంటే నాకు కలిసి ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కావాలని నేను కోరుకొని చేశాను. అలాగే ఇందాక పెద్దలు కర్పూరం గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ దేశానికి ఉనికి లేకుండా కర్పూరంలా కరిగిపోవాలి దేశ సేవలో. నేను అలాంటి కర్పూరం ముద్దవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గరిగిపాటి గారు చెప్తున్నాక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీని గురించి మొన్న మాట్లాడుతూ విజయవాడలో ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకొస్తున్నాను. మనం అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం, ఎంత గౌరవిస్తాం మనం, ఎక్కడికి కనిపించినా మనం మోకరిల్లుతాం. కానీ పాకిస్తాన్ మొట్టమొదటి లా మినిస్టర్ ఒక దళిత నాయకుడు, ఎంత ద్రోహం జరిగిందంటే ఆయన చివరికి నమ్మి పాకిస్తాన్కి వెళ్తే ఆయన అక్కడి నుంచి ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత గ్రామంలో తన సొంత మనుషులందరినీ ఊచకోత కోసి ఆడపడుచుల్ని అల్లరి మూకలు పనిచేసుకున్నాయి. ఆ రోజున ఆ హృదయ వేదం తట్టుకోలేక ఆయన కాందీసుకులుగా వచ్చి మన కలకత్తాలో చనిపోయారు. ఆయన మండల్ గారు ఆయన పేరు. అది పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయినా కానీ మళ్ళీ రెండు ముక్కలుగా విడిపోయింది. ఇది అక్కడ ఉన్న హిందువులు, రక్షణ లేదు, భారతదేశంలో సెక్యులరిజం లేదు, సెక్యులరిజం లేదు అంటారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మేమేంటో చేసి చూపిస్తాం హిందువులందరినీ, ఊచకోతకు వస్తామని సెక్యులరిజం మన దేశంలో ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంత బలమైన సెక్యులరిజం ఉంది. ఆపాద మస్తకం అన్ని మతాలని అన్ని విశ్వాసాలని గౌరవించే మనది మన దేశం. ఇలాంటి దేశానికి మనం ఇవ్వగలిగేది తల్లి భారత మాతకి హారతులు ఇచ్చుకుంటూ. ఈ హారతి అనేది అదేదో మనకి గుడి దేవత కాదు. ఆ కర్పూరం ఎందుకు పెడుతున్నందో పెద్దల గరిగిపాటి గారు చెప్తా ఉంటే, మేమందరం కూడా తల్లి సేవలో, నాకు భగవంతుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు జన్మనిచ్చిన దేశం నాకు భగవంతుడు, నాకు అనిపించే భగవంతుడు నాకు. అందుకే నా దేశ సేవలో సర్వం కర్పూరంలా మనందరం కరిగిపోవాలి, ఆ దారిలో మనందరం నడవాలి. ఈ దేశానికి త్యాగం చేసిన మహనీయులు బలిదానాలని ఆత్మత్యాగాలని గుర్తుపెట్టుకుంటూ మనందరం దేశ సేవలో మరింతగా పూర్తిగా నిమగ్నం అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈ ఫౌండేషన్ని వెన్నుండి నడిపిస్తున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఒకే ఒకసారి భారత మాతకి జయజయాలు జరుపుతూ నేను స్వస్తి పలుకుతాను. భారత్మాతకి జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.